దాదాపు 120 దొంగతనాలు చేసామని చెప్తుంది, నేను రికార్డ్ చెప్తున్నాయి. అంటే ఇక పోలీస్ ఎఫ్ఐఆర్లో 120, కానీ ఎఫ్ఐఆర్ కానీ చాలా ఉండి ఉండొచ్చు. ఎక్కువ డబ్బులు దొరికిన ఇల్లు ఏది? కార్ఖానా, ఇక్కడ కార్ఖానా సికింద్రాబాద్ కార్ఖానా దగ్గర ఒకటే ఇంట్లో 120 తులాలు దొరికింది సార్. ఆర్మీ వాళ్ళ ఇంటి ఇల్లు. నేను ఒక్కనే చేసిన అఫెన్స్ అది, 5 మంది చేసినట్టుంది అఫెన్స్ అది. ఇలాగా నాతో 5 మంది వచ్చి చేస్తే ఎట్లుంటుంది? అట్లా బీభత్సం చేసిన అది నేను. అది ఆర్మీ వాళ్ళ ఇల్లు, ఒక 4 కుక్కలు ఇంటి అనుకున్నాయి. అవి డేంజర్ కుక్కలాట, నాకు తెలియదు కదా, అవి డేంజర్ కుక్కలాట, విడిచిపెడితే పట్టుకొని చంపేసినా చంపేస్తాయి అంట, నాకు తెలియదు. నేను బయట వెనుక డోర్ తెరవకుండా నేను నా పని ఏం చేసుకొని మళ్ళీ ముంగడ డోర్కి వెళ్ళి వచ్చేసిన. 120 తులాల బంగారం దొరికింది, అంత అయిపోయింది. 120 తులాలని ఎలా తెలిసింది నీకు? అన్ని బంగారం ఉన్నాయి సార్, మొత్తం ఇది ఎంత అని చెప్పి నాకు తెలియదు. అప్పట్లో నాకు, అప్పుడు నాకు రిసీవర్ ఉన్నాడు ఒక గజ్వేల్ దగ్గర, మార్వాడి షాప్ సార్ అతను. ఆ ఇంట్లో నుంచి వస్తున్నప్పుడు ఏం జరిగింది? నా నేను కాల్తో డోర్ దాన్నింది, ఫింగర్ ప్రింట్ పడ్డది దానికి. అది ఒక్కటే క్లూ ఉంది వాళ్ళకి, ఎవరు అని చెప్పి వాళ్ళు తిరుగుతారు, నేనే అని చెప్పి ఎవరు తెలియదు. నేను అదంతా బంగారం అంతా సేల్ చేసిన, 40,000కి సేల్ చేసిన అంత. 40,000 ఇచ్చారు నాకు 120 తులాల బంగారంకి. అయితే వాడు నన్ను మోసం చేసిండు సార్, నేను ఎవరికైనా తమ్మిన్నో, వాడు నన్ను మోసం చేసిండు. అయిపోయింది, ఆ పైసా తీసుకొని ఎంజాయ్ చేసిన, అయిపోయింది. నెక్స్ట్ డే పేపర్ చూస్తే 120 తులాల బంగారం పోయిందంట. నేను స్టన్ అయిపోయాను, అరే అమ్మ 120 తులాలు ఎక్కడ తిరిగి అవద్దని చెప్తున్నాను నేను. కానీ జరుగుతుంది సార్. మామూలు 120 తులాలు పేపర్లో చూసినప్పుడు వాడు రిసీవర్కి అడిగావా? నేను ఇక వాళ్ళ దగ్గర అడగలేదు సార్. నేను ఇక చూసినా కానీ హే, నేను అనుకున్నా అవద్దని రాసుర్రా, ఎంతైనా ఎందుకున్నారా లేనే లేదు అని చెప్పి నేను. ఇక కానీ ఇవాళ రేపు పెట్టుందే సార్, అఫెన్ చేస్తే ఒక ఇంట్లో ఒక 4-5 తులాలు పోయింది అనుకో, 4-5 తులాలకు 3000 రాస్తారు. 20 తులాలు పోయిందంటారు, 20 తులాలు ఉండనే ఉండదు ఆడ. 20 తులాలు పోయింది, క్యాష్ 10,000 పోతే 70-80,000 పోయినాయి, డబ్బులు 3000 రాపిస్తారు. ఎందుకు సార్? పోలీసు వాళ్ళు ఎట్లుంటుంది అంటే సార్, రికవర్ చేస్తారా? రికవర్ ఎంత చేస్తారో అంత చూపెట్టరు సార్. అందులో గ్యాంబ్లింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఇంట్లో 10 తులాలు బంగారం జంజున్ పోయిందనుకో సార్, వానికి 3 తులాలు 4 తులాలు 3 తులాలు ఇస్తారు. ఆడేమనుకో సచ్చిపోయినకి వచ్చిందా కట్టినామని వాడు అనుకుంటాడు. ఏం సార్ ఇక మొత్తమే పోయింది, ఇక ఎంతో కొంత ఇస్తారు కదా అని చెప్పి ఆల్బి అనుకుంటారు. దొంగ కేసులు ఉన్నాయి మళ్ళీ, ఇప్పుడు 454-38 కేసు ఉన్నాయి సార్. ఆ కేసు మామూలుగా దాని పవర్ ఎంత సార్? శిక్ష ప్రూఫ్ అయిందనుకో 3 సంవత్సరాలు ఫుల్ పవర్ ఉన్నది. కానీ ఇక్కడ మన హైదరాబాద్లో 3 సంవత్సరాలు వేయరు, లోకాలు వస్తే 3 నెలలు కొట్టేస్తారు. కేసు నచ్చిందనుకో 6-7 నెలలు అయిపోతుంది. ఇంకేమున్నాయి సార్? మళ్ళీ దొంగతనం కేసు ప్రూఫ్ కావు. నా అంతలు నేను చేసాను లోకాలు ఒప్పుకుంటేనే 3 నెలలు వేస్తారు. లేదు అని అంటే నేను కొట్టింది ఎవరు తెలియదు, నేను చేసింది ఎవరు తెలియదు. ఎట్లా ఎట్లా ప్రూఫ్ అవుతుంది సార్? సార్ ఆ విషయం పక్కన పెడితే 120 దొంగతనాల్లో ఎక్కువ శాతం దొరికింది కార్ఖానా లిమిట్స్లో. అవును, 120 దొంగతనాల్లో ఏమి దొరకనీళ్ళు కూడా ఉంటాయి కదా? ఉన్నాయి సార్. ఏమున్నాయి? ఇక ఇక్కడ అంత ఎగ్జాక్ట్గా చెప్పలేను సార్, కానీ ఉన్నాయి. పోయినా కానీ రూపాయి దొరకకుండా వచ్చిన రోజులు ఇట్లున్నాయి. మళ్ళీ ఆ రోజు కష్టం మళ్ళీ ఇంకో 2-3 చేస్తా. ఒకసారి ఉస్మాబాద్, ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్ ఉస్మాబాద్ ఉంది, ఉస్మాబాద్ మండలం ఉంది కదా సార్, ఆడ రెడ్డి కాలనీ అని ఒక కాలనీ ఉంటుంది. పోయిన ఒక ఇల్లు కొట్టినా ఏం లేదు, ఇంకో ఇల్లు కొట్టినా ఏం లేదు, నాకు పిచ్చిలేసింది. ఇక పోనీకి పైసలు లేవు సార్. మళ్ళీ ఫోన్ అయితే పోయినా ఎట్లనే చేసుకుని వద్దామని రిటర్న్ వచ్చేసరికి కొడితే ఒక్క ఇల్లు కొట్టిన 1 రూపాయి దొరకలేదు. ఒక ఇంట్లో 3 ఫుల్ బాటిల్ ఉన్నాయి, ఒకటి జాన్ని వకర్ అంట, ఒకటి బ్లాక్ లేబుల్, ఒకటి సిగ్నేచర్, 3 బాటిల్ డిస్ప్లే పెట్టుకుండు. నాకు పిచ్చిలేసి ఏం చేయాలి అర్థం కాక అదోపేకి పోసుకుని తాగిన, ఇంట్లోనే ఆమ్లెట్ వేసుకున్నా తిన్నా తాగిన. నెక్స్ట్ డేలో దొరికితే అందులో దొరికింది ఒక 10,000 క్యాష్ దొరికింది, 6-7 తులాల బంగారం దొరికింది. ఇక దాలు అని చెప్పి అడికి వచ్చేసిన. మరి 3 పెగ్గలు ఇంట్లో ఆమ్లెట్ వేసుకొని తాగుతున్నప్పుడు ఎవరు రాలేదు? ఎవరు వస్తారు సార్? మనం డోర్ ఎంటించాం అనుకో, 2 రోజులు ఉంటాయి సార్, మెయిన్ డోర్లోకి వెళ్ళిపోయి ఎందుకు లోపల డోర్ పెట్టుకొని ఇంకా డోర్ తెచ్చిపెట్టుకుంటాను ఫస్ట్. ఒక కిటికీ కొంచెం తెచ్చిపెడతా, ఎవరైనా గేట్స్ అప్పుడు అయితే వెళ్ళిపోతుంది, మనం ఇటుకెళ్ళి జంప్. అలా 3 పెగ్గలు తాగా ఆమ్లెట్ వేసుకుని తిన్నాం కానీ ఎవరు రాలేదు. ఎవరు అంత ధైర్యం ఎందుకు నీకు వస్తుంది? అంతే అది ఇక అట్లా ఉంటుంది సార్. అప్పుడు